ఇంగ్లీష్ వీడియో విఆర్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ టర్మ్స్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ బేసిక్ నాలెడ్జ్ సో ఫస్ట్ వన్ కాంక్రీట్ గ్రేడ్స్ కాంక్రీట్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి ఎమ్ ఫైవ్ ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎమ్ టెన్ ఎం ఫిఫ్టీన్ ఎం ట్వంటీ ఎమ్ ట్వంటీ ఫైవ్ ఎమ్ థర్టీ ఎం ఫార్టీ ఎం ఫిఫ్టీ సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి ఎం ఫైవ్ వచ్చి అది లీస్ట్ క్యారక్టరిస్టిక్ స్ట్రెంత్ ఉంటుంది ఎమ్ ఫార్టీ ఎమ్ ఫిఫ్టీ సిక్స్టీ సో ఇవి వచ్చి హై క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఉంటుంది

ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఆ కాంక్రీటు ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఆ కాంక్రీట్ క్యూబ్ని మనం ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత దాని క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ వచ్చి ఫైవ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఉంటుంది సో ఇది ఎం అంటే మనం ఎందుకు ఆ లెటర్ని ఇండికేట్ అంటే ఈ విధంగా ఎం ఫైవ్ని మనం ఇండికేట్ చేస్తాం క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ని అదేవిధంగా ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఇస్ టూ ఫోర్ ఇస్టు ఎయిట్ సిమెంటు శాండు అగ్రిగేటు అదేవిధంగా ఎం టెన్ వన్ ఇస్ టు త్రీ ఇస్ టు సిక్స్ ఎంఏ ఎం ఫిఫ్టీన్ వన్ ఇస్టు టూ ఇస్టు ఫోర్ ఎం ట్వంటీ వన్ ఇస్ ఇస్టు వన్ అండ్ హాఫ్ ఇస్టు త్రీ ఎమ్ ట్వంటీ ఫైవ్ వన్ ఇస్ ఇస్టు వన్ ఇస్ టు టూ సో అదేవిధంగా ఎం టెన్ ఈ మిక్స్ ఉంటుంది సో ఇది కూడా సేమ్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత దాని టెస్ట్ రిజల్స్ వచ్చి టెన్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఉంటుంది సో అదేవిధంగా ఎం ఫైవ్ ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ మిక్స్ ప్రపోర్షన్స్ని లీన్ మిక్స్ అంటాం అంటే పీసీసీ లెవెల్లో ఈ మిక్స్ని యూజ్ చేస్తాం అదేవిధంగా ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ ఈ మిక్స్ని స్లాబ్స్ వీటిలో ఎక్కువ యూజ్ చేస్తాం సో దీని స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది ఎం ఫైవ్ స్ట్రెంత్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది ఎం ట్వంటీ ఫైవ్ ఎం థర్టీ ఎం ఫార్టీ సో ఈ స్ట్రెంత్ వచ్చి ఎక్కువ ఉంటుంది ఈ నెంబర్ని బట్టి ఎక్కువ ఉంటుంది సో ఈ నెంబర్ దేం ఇండికేట్ చేస్తుంది క్యారెక్ట్రిక్ స్ట్రెంత్ సో నెంబర్ ఎక్కువగా ఉంది దాని స్ట్రెంత్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ స్టోరేజ్ ఆఫ్ సిమెంట్ సో మనకు సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత బిఫోర్ త్రీ మంత్స్ వరకు దానికి ఎటువంటి స్ట్రెంత్ అనేది రిటక్షన్ లేకుండా మనం యూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత దాని స్ట్రెంత్ ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది సో కన్స్ట్రక్షన్స్కి మెయిన్ మేజర్ కన్స్ట్రక్షన్స్కి త్రీ మంత్స్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్న సిమెంట్ బ్యాగ్స్నే యూజ్ చేస్తారు సో ఫస్ట్ వన్ ఇక్కడ మనం స్టోరేజ్ ఆఫ్ సిమెంట్ మనం సిమెంట్ని స్టోరేజ్ చేసేటప్పుడు ఏవే ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్ సిమెంట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ డ్రై ప్లేసెస్ సో డ్రై ప్లేసెస్లోనే సిమెంట్ని స్టోర్ చేయాలి ఎందుకంటే వెట్ ప్లేసెస్లో సిమెంట్ని స్టోర్ చేస్తే ఆ వెట్ ప్లేస్లో ఉన్న ఆ ఇర్లో ఉన్న మాయిశ్చర్ అనేది సిమెంట్తో కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంది సో హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా సిమెంట్ అనేది గడ్డ పడుతుంది సో లమ్స్ అనేది ఫామ్ అవుతుంది అంటే గెడ్డలు అనేది ఫామ్ అవుతాయి ఆ సిమెంట్లో నెక్స్ట్ వన్ అవే ఫ్రమ్ మాయిశ్చర్ మాయిశ్చర్కి అవేగా అంటే కొంచెం దూరంగా ఉండాలి సో సేమ్ ఇదే ఆ మాయిశ్చర్ అనేది దానికి తగిలితే సేమ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి హైడ్రేషన్ అనేది సో ఆటోమేటిక్గా సిమెంట్ అనేది గడ్డగట్టుపోతుంది నెక్స్ట్ వన్ థర్టీ సెంటీమీటర్ అవే ఫ్రమ్ వాల్స్ సో మనం ఏదో ఒక గోడమ్స్ గోడామ్స్లో ఆ సిమెంట్ని స్టోర్ చేసాము ఆ గోడామ్స్ వాల్స్కి థర్టీ మీటర్ అవేలా ఉండాలి అంటే ఆ సిమెంట్ బ్యాగ్కి వాల్కి మధ్య థర్టీ సెంటీమీటర్స్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి అదేవిధంగా ట్వంటీ సెంటీమీటర్ అవే ఫ్రమ్ ఫ్లోర్ సో ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ ఏం చేస్తుందంటే ఆ గోడౌన్స్లో ఆ డిపిసి ప్రొవైడ్ చేస్తారు మ్యాక్సిమమ్ ఏదన్నా హౌసెస్ కానీ ఇలాంటి వాటికి గోడౌన్స్కి మ్యాక్సిమం డిపిసి ప్రొవైడ్ చేయరు వాటర్ అనేది కింద నుంచి క్యాపులారిటీ కండిషన్ ద్వారా పైకి రైజ్ అవుతుంది సో ఈ బ్యాగ్స్ అనేది ఫ్లోర్కి టచ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ వాటర్ అనేది క్యాపులారిటీ యాక్షన్ ద్వారా సిమెంట్ బ్యాగ్లోకి పోతుంది సో సేమ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల అది గట్టుగడుతుంది సో మినిమం అనేది ఫ్లోర్ నుంచి ట్వంటీ సె సెంటీమీటర్ అవేలో ఉండాలి అంటే గ్యాప్ ఉండాలి సిమెంట్ బ్యాగ్కి ఫ్లోర్కి మధ్య ట్వంటీ సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి ఈ గ్యాప్ని ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తామంటే వుడెన్ కొన్ని స్టిక్స్ ఉంటాయి సో ఈ వుడెన్ను స్టిక్స్ మీద అంటే ఫ్లోర్ మీద వుడెన్ స్టిక్స్ పెడతాం వుడెన్ స్టిక్స్ మీద ఈ బ్యాగ్స్ అని సిమెంట్ బ్యాగ్స్ని ప్లేస్ చేస్తాం నెక్స్ట్ నాట్ మోర్ దెన్ టెన్ బ్యాగ్స్ స్టాక్డ్ సో ఈ బ్యాగ్స్ కూడా రోగా అంటే ఒక వరుసగా మనం పెరుచుబోతు ఉంటాం కదా ఈ వరుసలో టెన్ బ్యాగ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు సో ప్రతి వరుసకి టెన్ బ్యాగ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు నెక్స్ట్ వన్ యంగ్స్ మోడల్స్ ఆఫ్ స్టీల్ ఈఎస్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ సో యంగ్స్ మోడల్స్ ఆఫ్ స్టీల్ సో మనకు ఆఫ్ మెడ్రస్లో మ్యాక్సిమం చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాని యూజ్ చేయాలి అంటే ఇది బేసిక్ టెక్నికల్ టర్మ్స్ సో ఈ యంగ్స్ అదే అదేవిధంగా మోడల్స్ ఆఫ్ ఎలాసిటీ అనుకుంటారు యంగ్స్ మోడలర్స్ ఆర్ మోడల్స్ ఆఫ్ ఎలాసిటీ యంగ్స్ మోడల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడల్స్ ఆఫ్ ఎలాసిటీ సో యంగ్స్ మోడల్స్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏ విధంగా వచ్చిందో అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్స్ చాలా ఉంటాయి అంటే మైల్డ్ స్టీల్ అని హై స్ట్రెంత్ స్టీల్ అని సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్స్ ఉంటాయి సో ఓకే అవి మనకు వద్దు యంగ్స్ మోడల్స్ ఈక్వేషన్ ఈక్వల్ టు టెన్సైల్ స్ట్రెచ్ బై టెన్సైల్ స్ట్రెయిన్ సో టెన్సైల్ స్ట్రెచ్ వచ్చి ఎఫ్ఎల్ ఉంటుంది టెన్సైల్ స్ట్రెయిన్ ఏ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ ఎల్ అంటే సిగ్మా ఎల్ ఉంటుంది సో ఇక్కడ ఎఫ్ వచ్చి అప్లైడ్ ఫోర్స్ ఎల్ మీన్స్ ఇనిషియల్ లెంత్ ఏ మీన్స్ స్క్వైర్ ఏరియా ఆ బార్ యొక్క స్క్వైర్ ఏరియా సో ఇది యంగ్స్ మోడలస్ గురించి నెక్స్ట్ వన్ సెగ్రిగేషన్ ఈ సపరేషన్ ఆఫ్ సిమెంట్ శాండ్ అండ్ అగ్రిగేట్స్ సో మనకు కాంక్రీట్ని మిక్స్ చేసిన తర్వాత దాన్ని వేరే ఏదన్నా సిమెంట్ రోడ్లలో కావచ్చు అదేవిధంగా కాలమ్స్లో కావచ్చు స్లాబ్స్లో కావచ్చు ఎక్కడ ప్లేస్ చేసినా మనం సరైన కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోకపోతే సెగ్రిగేషన్ అనేది అక్రో అవుతుంది సో సెగ్రిగేషన్ అంటే ఏంది సిమెంటు శాండు అగ్రిగేట్ సపరేట్ అయిపోతే అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిమెంట్ వచ్చి కిందకి వెళ్ళిపోవడం అగ్రిగేటర్ వచ్చి పైకి పోవడం సిమెంట్ వచ్చి ఇంకొంచెం పైన ఈ విధంగా ఒక ఎక్కడికి అవే అంటే దూరంగా ఉండడం సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా సపరేషన్ అయిపోతే దీన్ని సెగ్రిగేషన్ అంటారు సో ఈ సెగ్రిగేషన్ని ప్రివెంట్ చేసేదానికోసం కొన్ని ఉన్నాయి సో సెగ్రిగేషన్ ఆఫ్ కాంక్రీట్ కెన్ బి ప్రివెంటెడ్ బై కరెక్ట్లీ ప్రపోర్షన్ ద మిక్స్ సో మిక్స్ ఉంది కదా సిమెంటు శాండు అగ్రిగేట్స్ సో ఇవి మనం మిక్స్ ప్రకారం ఎంత సిమెంట్ సిమెంటు శాండు అగ్రిగేట్ తీసుకోవాలి అంతే మిక్స్ ప్రపోర్షన్ సరిగ్గా కరెక్ట్గా మిక్స్ ప్రో తీసుకొని ఆ మిక్స్ అనేది ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ అదేవిధంగా వాటర్ సిమెంట్ రేషియో కూడా ఆ మిక్స్ మనకి ఎంతోతో ఉంటుందో అంటే వాటర్ సిమెంట్ రేషియో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ టు జీరో పాయింట్ ఫైవ్ ఆ రేషియోలో ఉంటుంది ఆ రేంజ్లో సో ఆ రకమైన మనకు వాటర్ సిమెంట్ రేషియోని యూజ్ చేయాలి వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు ఎక్సెస్ వాటర్ని యూజ్ చేసి ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ యూజింగ్ ఎక్సెస్ వాటర్ నెక్స్ట్ అదేవిధంగా ఈ సెగ్రిగేషన్ ప్రివెంట్ చేసేదాని కోసం ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి కేర్ షుడ్ బి టేక్ వైల్ హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్గా ఉండాలి అదేవిధంగా ప్లేసింగ్ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ కాంపాక్టింగ్ అండ్ ఆల్సో ఎట్ ఫినిషింగ్ స్టేజెస్ సో వీటన్నిట్లో మనం కేర్ఫుల్గా ఉంటే ఈ సెగ్రిగేషన్ మ్యాక్సిమం మనం రెడ్యూస్ చేయొచ్చు నెక్స్ట్ వన్ బ్లీడింగ్ సో కాంక్రీట్లో ఈ బ్లీడింగ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిఫెక్ట్ బ్లీడింగ్ ఈజ్ వెన్ వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫ్రెష్లీ మేడ్ కాంక్రీట్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లీడింగ్ ఆఫ్ కాంక్రీట్ సో సింపుల్గా చెప్పాలంటే కాంక్రీట్ను మనం ఎక్కడ ప్లేస్ చేసినప్పుడు ప్లేస్ చేసిన తర్వాత ఈ ఫ్రెష్ వాటరు అంటే మనం మిక్స్ చేసినా కానీ సిమెంట్తో కాకుండా ఫ్రెష్ వాటర్ అనేది పైకి వచ్చి అంటే స్లోప్ ఏ సైడ్ ఉంటుందో ఆ సైడ్కి అనేది ఆ వాటర్ అనేది ఫ్లో అయ్యి ఒక దగ్గరకు చేరుతుంది సో ఈ వాటర్ అనేది పైకి రావడాన్ని బ్లీడింగ్ అంటారు ఫ్రెష్ వాటర్ని సో ఈ బ్లీడింగ్ని కూడా ప్రివెంట్ చేయవచ్చు కొన్ని ప్రికాషన్స్ అంటే కొన్ని కొన్ని ప్రికాషన్ తీసుకొని వీటిని కూడా ప్రివెంట్ చేయవచ్చు బ్లీడింగ్ని కూడా సో వీటిలో మేజర్గా వచ్చి రెడ్యూస్ వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ని వాటర్ సిమెంట్ రేషియోని బేస్ చేసుకొని వాటర్ని మనం మిక్స్ చేయాలి సో వాటర్ని మ్యాక్సిమం రెడ్యూస్ చేసేదానికోసం రిడ్యూస్ దాని కోసం ట్రై చేయాలి నెక్స్ట్ అదేవిధంగా యూజ్ ఫైనర్ సిమెంట్ సో ఫైనర్ ఫైన్గా ఉండే సిమెంట్ని యూజ్ చేయాలి నెక్స్ట్ యూజ్ లోవర్ స్లంప్ మిక్స్ సో స్లంప్ మనకు తెలుసు ఆ స్లంప్ కొన్ని తీసిన తర్వాత ఎంత హైట్ ఉంటుందో దాన్ని స్లంప్ వ్యాల్యూ ఉంటాం ఎంఎంతో ఇండికేట్ చేస్తాం సో ఈ స్లంప్ వ్యాల్యూ అనేది చాలా తక్కువ ఉన్న మిక్స్నే యూస్ చేయాలి సో స్లంప్ వాల్యూ తక్కువగా ఉన్న మిక్స్ని యూజ్ చేసినామంటే వాటర్ అనేది దాంట్లో తక్కువ ఉందని అర్థం నెక్స్ట్ వన్ యూజ్ ఎయిర్ ఎంటర్నింగ్ యాడ్మిషన్స్ సో ఎయిర్ ఎంటర్నింగ్ అడ్మిషన్ కూడా యూజ్ చేయడం ద్వారా కూడా బ్లీడింగ్ని కొంచెం ప్రివెంట్ చేయవచ్చు నెక్స్ట్ ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఫైన్స్ ఇన్ ద శాండ్ సో ఈ ఫైన్ శాండ్ని యూజ్ చేయడం ద్వారా కూడా బ్లీడింగ్ కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అనేది ఎక్కర్ అవుతుందని తెలుస్తూ ఉంటే దాంట్లో కొంచెం ఎక్కువ అంటే మిక్స్లో కొంచెం శాండ్ని మిక్స్ చేసినా కానీ బ్లీడింగ్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది సో ఇవి కొన్ని ఈరోజు మనం డిస్కస్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ టర్మ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ టర్మ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఓకే కాదు ఫైక్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్